ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ ఎదురు చూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ మరికొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఒక సైడ్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ రసవత్తరంగా జరుగుతున్నప్పటికీ అందరి చూపు మెన్స్ ఐపీఎల్ మీదే ఉంది అనటంలో సందేహం లేదు. దీనికి కారణం మొన్న డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మినీ ఆక్షన్ కారణంగా అని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా జరగడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే ఈ సీజన్ కూడా చాలా మలుపులకు కారణం కాబోతుందని మొన్న ఐపీఎల్ మినీ యాక్షన్ ప్రూవ్ చేసింది. అయితే ఓవరాల్గా ఐపీఎల్ 2024 మొత్తం మోగిపోవడం కన్ఫర్మ్. అలానే ప్రపంచ క్రికెట్ అభిమానులకు సరైన ఫుల్ మీల్స్ ఇవ్వడం కూడా కన్ఫర్మ్ అని చెప్పాలి. అయితే ఈ ఐపీఎల్ 2024 17వ సీజన్ ఫస్ట్ హాఫ్ షెడ్యూల్ను కూడా బీసీఏ ప్రకటించేసింది. ఓవరాల్గా 21 మ్యాచ్లకు తేదీలను వెల్లడించింది. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే మరియు ఆర్సీబీల మధ్య మార్చ్ 22వ ప్రారంభం కానుంది. అయితే అసలు కంటెంట్లోకి ఈరోజు వెళ్ళిపోదాం. పంజాబ్ కింగ్స్ ఇది అసలు కంటెంట్ ఈరోజు. బలహీనంగా కనబడే బలమైన జట్టు పంజాబ్ కింగ్స్ ఈ మన టాపిక్ ఈరోజు ఇదే. బలహీనంగా కనబడే బలమైన జట్టు ఏంటి అర్థం కాలేదా? వీడియో మొత్తం చూస్తే మీకు అనుభవం అనిపిస్తుంది. అయితే పంజాబ్ కింగ్స్ తొలి పోరుకు ఈ సీజన్లో మార్చ్ 23న పీసీఏ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. అయితే పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 16 సీజన్లో గాను కేవలం 2 టైమ్స్ మాత్రమే ప్లేఆఫ్స్కి అర్హత సాధించింది. అది కూడా ఓన్లీ ప్లేఆఫ్స్ మాత్రమే కాదు, 2014లో ఏకంగా కేకేఆర్తో ఫైనల్స్లో తలబడి ఓడి రన్నరప్గా నిలిచింది. సో ఇక దశాబ్దం తర్వాత అలాంటి సీన్ రిపీట్ చేయాలన్నది పంజాబ్ కింగ్స్ భావిస్తుంది. అయితే ఆ సత్తా పంజాబ్ కింగ్స్కి ఉందా? ధావన్ కెప్టెన్ టాక్టిక్స్ ఎలా ఉండబోతున్నాయి? అయితే రీసెంట్ ఆక్షన్లో బై చేసిన మినీ ఆక్షన్లో బై చేసిన మోస్ట్ ప్లేయర్స్ ఎవరు? ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? అన్నిటిపై లుక్ వేసేద్దాం పదండి. అయితే ఈ ఐపీఎల్ మినీ ఆక్షన్లో ఇండియన్ కాస్ట్లీస్ట్ బై మాత్రం హర్షల్ పటేల్. అతనిని కూడా ఆర్సీబీ రీసెంట్గా వదిలేయటం, పంజాబ్ కింగ్స్ 11.75 కోట్లతో బై చేయటం. పంజాబ్ కింగ్స్ ఫస్ట్ నుంచి డెత్ బౌలింగ్ సమస్య కొంతవరకు ఉంది. హర్షల్ పటేల్తో కొంతవరకు అది తీరినట్లే అనుకోవాలి, ఎందుకంటే డెత్ బౌలింగ్ కింగ్ తెలిసిందే హర్షల్ పటేల్. అయితే హర్షల్ పటేల్ ఐపీఎల్ 2023 సీజన్లో అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే యావరేజ్గా రాణించాడు. ఎలా అంటే 14 మ్యాచ్లు ఆడిన హర్షల్ పటేల్ 13 వికెట్లు మాత్రమే తీగలాడు. సో ఆర్సీబీ అతన్ని రిలీవ్ చేసింది. సో న్యూ ఫ్రాంచైజ్గా బెటర్ రిజల్ట్స్ రాబట్టాలనేది హర్షల్ పటేల్ యొక్క ప్రయత్నం. ఓవరాల్గా హర్షల్ పటేల్ 91 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 111 వికెట్లు తీశాడు. యావరేజ్ కూడా 24 మాత్రమే. బట్ ఎకానమీ మాత్రం ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవాలి, 8.59గా ఉంది. బెస్ట్ బౌలింగ్ చూస్తే 5 వికెట్స్ పర్ 27 రన్స్. ఇది అతని గురించి. ఇక తర్వాత పంజాబ్ కింగ్స్ కాస్ట్లీస్ట్ బై రిన్నీ రోసో. ఇతన్ని ఏకంగా 8 కోట్లు పెట్టుకున్నది. పంజాబ్ కింగ్స్కి డ్రాబ్యాక్ ఒకటి ఉందని తెలుసు మనకి, అదే మిడిల్ ఆర్డర్. దీనికోసమే స్పెషల్గా రిన్నీ రోసోని బై చేసింది. అయితే ఓవరాల్గా రిన్నీ రోసో 2024 సౌత్ ఆఫ్రికా టీ20లో అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవాలి. మరి ఐపీఎల్లో ఎలా రాణిస్తారని కొంచెం ఇంట్రెస్టింగ్గా మారనుంది. అయితే 2024లో జరిగిన సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్లో రిన్నీ రోసో ఎలా రాణించాడు? ఈ 10 మ్యాచ్లు ఆడాడు ఈ సిరీస్లో గాను, కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగాడు. యావరేజ్ చూస్తే 17.33 మాత్రమే, కేవలం 110 స్ట్రైక్ రేటే. అందుకు కానీ ఈ సిరీస్లో కానీ ఐపీఎల్ 17వ సీజన్లో ఎలా రాణిస్తాడనేది కొంచెం ఆసక్తిగా ఉండనుందని చెప్పుకోవాలి. అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ న్యూ ప్లేస్లో ఆడనున్నారు. అంటే వాళ్ళ ఓన్ గ్రౌండ్ అనేది న్యూగా బిల్డ్ అయిన మహారాజా యదువేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం ములానపూర్లో ఆడనుంది. ఈ హోమ్ గ్రౌండ్ అయినా ఇలా తలరాతలు మారుస్తుందేమో చూడాలి. అయితే పంజాబ్ కింగ్స్ అసలైన వెపన్ మరోసారి వీళ్ళ కెప్టెన్ శిఖర్ ధావనే, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత గ్రౌండ్లోకి దిగనున్నాడు. ఈ శిఖర్ ధావన్ ప్రీవియస్ సీజన్లో క్రూషియల్ రోల్ ప్లే చేశాడు అనే మాట చిన్నమాటే. ఐపీఎల్ 2023లో 11 మ్యాచ్లు ఆడి 41.44 యావరేజ్. ఈ యావరేజ్ అవుతుంది ఎంత బాగా ఆడాడని ప్రీవియస్ సీజన్లో. ఏకంగా 373 పరుగులు చేశాడు. అలాగే స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 143 దాకా ఉంది. ఓవరాల్గా అయితే ఐపీఎల్లో శిఖర్ ధావన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంది. 217 మ్యాచ్ల్లో 6617 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ యొక్క కెప్టెన్ శిఖర్ ధావన్ ట్రాక్ రికార్డ్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలి. సో ఈ సీజన్కి కూడా ఇతనే మరోసారి కీలకం కానున్నాడని ఈ రికార్డ్స్ చెప్తున్నాయి. అలాగే తర్వాత క్రూషియల్ రోల్ ప్లే చేసే ఆటగాడు జితేష్ శర్మ. వికెట్ కీపింగ్లో మాత్రమే కాదు, అటు బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించే సత్తా జితేష్కి ఉంది. అది కాక ప్రీవియస్గా ఇండియా టీంలో రీసెంట్గా క్వాలిఫై అవ్వడం కాక కొన్ని క్రూషియల్ ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. తర్వాత యంగ్ డియో ప్రభు సిమ్రాన్ సింగ్ అండ్ అథర్వా టైడే. మనం ప్రీవియస్ సీజన్లో చెప్పుకున్నాం ప్రభు సిమ్రాన్ సింగ్ మంచి ప్లేయర్ అని, అతనే క్రూషియల్ రోల్ ప్లే చేస్తాని. అలాగే అనుకున్నట్టుగానే 2023 సీజన్లో అలాగే ఆడాడు, ఓ సెంచరీ కూడా కొట్టాడు. సో ఈ సీజన్లో కూడా తనతో పాటు అథర్వా టైడ్ అని ఇంకో ఆల్రౌండర్ ఉన్నాడు. వీళ్ళిద్దరే కలిసి మంచి రోల్ ప్లే చేయనున్నారని తెలుస్తుంది. ఇక తర్వాత టాప్ ఆర్డర్ పరంగా చూస్తే శిఖర్ ధావన్, జానీ బేస్టు, జితేష్ శర్మ,
రెన్నీ రోసో, లివింగ్స్టన్ వీళ్ళిద్దరితో అటాకింగ్ బ్యాటింగ్ బాగుంది. మెయిన్లో స్పెషలిస్ట్ బ్యాటర్స్ T20కి సంబంధించిన వాళ్ళు బెస్టో లివింగ్స్టన్తో బాగానే ఉంది. ఇక బౌలింగ్ యూనిట్ పరంగా చూస్తే కగీసో రబాడా ద బెస్ట్ అటాక్ అనే చెప్పుకోవాలి. అలాగే అర్షదీప్ సింగ్ పోయిన సీజన్లో 2 వికెట్లు ఎంటెంటే బౌలింగ్ ఎరగొట్టాడు, ద స్వింగ్ ఆఫ్ సుల్తాన్ అనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత హర్షల్ పటేల్ డెత్ బౌలింగ్ కింగ్, ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎలిస్, అలాగే స్పిన్నింగ్ పరంగా రాహుల్ చహర్ బౌలింగ్లో ఉన్నే ఉన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ బలంగా కనిపించేది మెయిన్ ఆల్రౌండర్స్లో అని చెప్పుకోవాలి. అథర్వా టైడే, రిషి ధావన్, శామ్ కరణ్, పంజాబ్ కింగ్స్ యొక్క కాస్ట్లీస్ట్ ప్లేయర్ శామ్ కరణ్, సికిందర్ రాజా, క్రిస్ వోక్స్తో ఆల్రౌండింగ్ కూడా బాగుంది. ఈ జోన్లో కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది కాబట్టి ఈసారి పంజాబ్ కింగ్స్ ఎలా ఉండబోతున్నారో కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. శిఖర్ ధావన్ టాక్టిక్స్ ప్లస్ యంగ్ ప్లేయర్స్ యొక్క గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే పంజాబ్ కింగ్స్ 10 సంవత్సరాల చరిత్ర మళ్ళీ తిరగరాయడంతో పాటు ట్రోఫీ ఎగరేసిపోయే సత్తా కూడా ఉందని చెప్పుకోవాలి. ఈ ట్రోఫీ గెలిస్తే ధావన్కి మంచి సెండ్ ఆఫ్ కూడా దొరుకుతుందని తెలిసింది. ఐపీఎల్ 2024 17వ సీజన్ కాను పంజాబ్ కింగ్స్ యొక్క స్క్వాడ్ పరిశీలిస్తే ముందుగా బ్యాటర్స్ శిఖర్ ధావన్, జానీ బేస్టో, జితేష్ శర్మ, రవి సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్స్టోన్, హర్ప్రీత్ భాటియా, అలాగే రెల్లీ రోసో ఉన్నారు. ఇక బౌలర్స్గా హర్ప్రీత్ బార్, అర్షదీప్ సింగ్, కగీసో రబాడా, నాథన్ ఎలిస్, రాహుల్ చహర్, విద్వాత్ కవరప్ప, ప్రిన్స్ చౌదరి ఇలా ఉన్నారు. ఆల్రౌండర్స్గా అథర్వా డైరే, రిషి ధావన్, శామ్ కరణ్, సికిందర్ రాజా, శివం సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశోక్ శర్మ, విశ్వనాథ్ సింగ్, శశాంక్ సింగ్. అయితే ప్లేయింగ్ లెవెల్ గురించి అప్పుడే వీడియో చేయడం లేదు, ఎందుకంటే రానురాను సీజన్ దగ్గరకు వచ్చేసరికి ఇంజురీస్ కానీ కొత్త కొత్త ఎంట్రీ కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సీజన్ దగ్గరకు వచ్చినాక, వాళ్ళ మ్యాచ్ దగ్గరకు వచ్చినాక ప్లేయింగ్ లెవెల్ గురించి వీడియో చేసుకుందాం. ఇక అయితే ఐపీఎల్లో మీకు ఫేవరెట్ టీం ఏది, పంజాబ్ కింగ్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని మీరు ఆశిస్తున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.